విజయవాడ అండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. 24/11/97 మౌనిక. నేను నీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నామ్మా. నాది లేదండి. నీ డేట్ ఆఫ్ బర్త్ నేను అడిగేది. నాది లేదండి. నీది లేకుంటే 9లో నెంబర్ చెప్పు. 9లో నెంబరు 5. ఇంకోటి చెప్పు. 6. గంగమ్మ వారు నేనే. నువ్వు కూతురు కొడుకు సమస్య గురించి వచ్చినామని ఉంది. మౌనిక నా అమ్మాయి పేరు. అమ్మాయి పేరు మౌనిక. అమ్మాయి చదువు దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా. చదువు. మీ అబ్బాయి చదువుకున్నాడా? చదువుకుంటా. మధ్యలో పెళ్లి చేసుకున్నాడా? అమ్మాయి. అమ్మాయి పెళ్లి చేసుకుందా? అమ్మాయి మధ్యలో పెళ్లి చేసుకుందా? అమ్మాయి మధ్యలో పెళ్లి చేసుకుందండి. ప్రేమ వివాహమా? ప్రేమ వివాహం. మీకు తెలియకుండా పోయి పెళ్లి చేసుకుందా? అవునండి. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందానా అని ఆలోచన. వస్తుందా రాదా అని అది అడుగుదామని వచ్చినామని ఉంది. అదేనండి. రాదనే ఉంది. రాదు. వచ్చే అవకాశం లేదు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీకు తెలియకుండానే జరిగింది. దానివల్ల మీరు బాధపడుతున్నారు అని ఉంది. అవునండి. దాని గురించి మీరేం టెన్షన్ పడద్దు. ఆ అమ్మాయి బాగానే ఉంటుంది కానీ కొంచెం గొడవలు వస్తాయి అని ఉంది. ఎవరికి? మాకు వాళ్ళక. లేదో వాళ్ళ భార్యాభర్తల మధ్య కానీ మీకు వాళ్ళకు కానీ గొడవలు వస్తాయని ఉంది. దీని గురించి వచ్చి పరిహారాలు చేసుకోనుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుంది. తిరుపతి పోవాలా? 7 తిరుపతులు పోవాలనుంది. 7 సార్లు తిరుపతి పోవాలనుందమ్మా. 7 సార్లు తిరుపతి పోవాలని నా పాతం. పోయి దర్శనం చేసుకుంటే అప్పుడు నీకు బాగవుతుంది అనుందమ్మా. ప్రేమ వివాహం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందని ఉంది. చేసుకుందాం. ఇట్లా ఉంది, ఇది చేసుకుంటే బాగవుతుంది అని ఉందమ్మా. అట్లా చేసుకోండి. బాబు చదువు అయిపోయింది. ఇంతే ఉంది, ఇది చేసుకున్నాకనే మిగతా ఈ విషయాలు అడగమని ఉంది. తర్వాత మళ్ళీ మిగతా వచ్చి అడగమ్మా. ఇప్పుడు పాప రాదా? ఇంతసేపు అయిపోయా మళ్ళీ రాదంటున్నమ్మా. రాదనే చెప్తున్నా. సరే, పలిహారాలు 7 సార్లు తిరుపతి. 7 సార్లు తిరుపతి పోవాలా? వచ్చే అవకాశాలు అంత లేవు. పోలీస్ కేసులు గొడవలు ఏమైనా అయినాయా? అయినాయి సార్. అయినాయి. ఇంకా కేసు ఉన్నదా? ఇంకేం లేదే. అంత తీసేశారా? తీసేసి. అట్లా గొడవలు పోలీస్ కేసులు అవుతాయి అని ఉంది. అయిపోయింది కదా? అయిపోయింది. అమ్మాయి ఇప్పుడైతే వచ్చే అవకాశం లేదు, ఈ పరిహారం చేస్తే వస్తుందని ఉంది. ఈ పరిహారం చేస్తే వస్తుంది. అన్ని విషయాలు గురుస్వామి కరెక్ట్గా చెప్పాడు. మేము విజయవాడ నుంచి వచ్చాము.